అదే రకంగా ఏ రకంగా రాష్ట్రంలో ఈరోజు రాష్ట్రం ఓడి మీద అంటే ఓవర్డ్రాఫ్ట్ మీద ఏ రకంగా రాష్ట్రం ఈరోజు బతుకుతా ఉంది, బతకవలసిన పరిస్థితి ఉంది అన్న విషయాలు చెప్పడం జరిగింది. ఏ రకంగా రాష్ట్రం విడిపోయే నాటికి 97,000 కోట్ల రూపాయలు రాష్ట్ర అప్పులు ఉంటే 67 సంవత్సరాల రాష్ట్ర ప్రభుత్వం విడిపోయే నాటికి మన రాష్ట్రానికి మన భాగంగా ఇచ్చిన అప్పులు 97,000 కోట్లు అయితే, ఈ 5 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏకంగా 2,57,000 కోట్ల రూపాయలకు ఎగబాకిన పరిస్థితులు తెలియజెప్పడం జరిగింది. అదే మాదిరిగా 2,58,922 కోట్లకు ఎగబాకడం జరిగింది. వీటిలో ఉట్టి అప్పులు మీద వడ్డీనే దాదాపు 20,000 కోట్ల రూపాయలు అప్పులు, దానికి సంబంధించిన రీపేమెంటే దాదాపుగా 40,000 కోట్ల రూపాయలు అవుతా ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని పోవడం జరిగింది. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి అన్ని రకాలుగా మీ సహాయ సహకారాలు కావాలి అని చెప్పి అభ్యర్థించడం జరిగింది.